అనారోగ్యం బారిన పడ్డే నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవినిగా పనిచేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్ లో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయం వద్ద సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొని 10 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయల మేరకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరప ఎంపీపీ పెంకే లక్ష్మీ సత్యబాబు దంపతులు, జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, రాజారపు కృష్ణ కుమార్, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సంతోషం, ఎందుకంటే అడిగిన వెంటనే సీఎం గారు కొంతమంది చాలా దీనావస్థ ఉన్నారని చెప్పిన వెంటనే వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తున్నారు. తప్పకుండా సహాయం అందిస్తాం. వాళ్ళు ఖచ్చితంగా జెన్యున్ అయితే చేయడానికి ఇబ్బంది ఏం లేదని చెప్తా ఉన్నారు. ఈరోజు అందించిన కుటుంబాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలు అవార్డులను కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తాం. మాతో పాటు ఈ కార్యక్రమంలో మా కడప ఎంపీపీ గారు కొడుకే శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా ఎంపీటీసీ గారు యాడ సుబ్బారావు గారు, సర్పంచ్ గారు ఆశయపూర్తి కుమార్ గారు, అదేవిధంగా